సూర్యలంక బీచ్కి వెళ్ళే మార్గంలో అయితే ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. ఆ ఎయిర్ ఫోర్స్ దాటుకుని అలానే మనం ముందుకు వెళ్తే అక్కడ మనకి ఒక టోల్ గేట్ అయితే వస్తుంది. ఆ టోల్ గేట్ వద్ద వచ్చేసరికి మనకి బైక్ అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకి బైక్ పార్కింగ్ వచ్చేసరికి ఆ 20 రూపీసే ఛార్జ్ చేస్తారు. ఇక మనం బైక్ వచ్చేసరికి పార్కింగ్ ప్లేస్లో అయితే పెట్టుకోవాలి. మనం పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోకుండా ఎక్కడ పడితే అక్కడ బైక్ పెట్టినట్లయితే మనకి 500 అయితే చలాన వేయటం జరుగుతుంది. ఒక్కసారి ఈ బీచ్లోకి ఎంటర్ అయితే ఎంత వయసు వారైనా కానీ ఒక చిన్న పిల్లవాడిలాగా మారిపోవాల్సిందే. ఇక ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు ది లక్ష్మణ్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు బాపట్లలోని సూర్యలంక బీచ్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఈరోజు సండే కాబట్టి ఫుల్ రష్గా ఉంది ఏరియా. ఈ బైకులు వచ్చేసరికి ఒక్కసారికి వచ్చేసరికి 100 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ఇది వచ్చేసరికి చూడండి ఈ బైక్ ఉన్న పాయింట్ నుంచి, అలానే ఆ లాస్ట్ మనకి ఆ లైట్లు కనిపించే స్ట్రైట్ లైన్ వరకు 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అలానే చూడండి ఫ్రెండ్స్, ఇది గుర్రం అన్నమాట. గుర్రం కూడా సేమ్ అంతే ప్రైస్ తీసుకుంటారు, 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఈ సూర్యలంక బీచ్లో వచ్చేసరికి మనమైతే ఈ గుర్రం రైడ్ ఒకసారి చేద్దాము, ఎలా ఉందో చూద్దాము. బీచ్లో వచ్చేసరికి జనాల తాకిడి అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఈరోజు ఆదివారం, ఆదివారం ప్రతి ఆదివారం కూడా ఇలానే ఉంటుంది. సూర్యలంక బీచ్ ఒడ్డున వచ్చేసరికి రిసార్ట్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి చూడండి రిసార్ట్స్ నేను చూపిస్తాను. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఇవన్నీ కూడా రిసార్ట్స్ ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. అలానే మనకి అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసరికి గొడుగుల్లాగా. ఆ రెండు చైర్స్ వచ్చేసరికి 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. 1 అవర్కి 100 రూపీస్ ఫ్రెండ్స్, అవి వచ్చేసరికి గంటకి 100 రూపాయలు అయితే తీసుకుంటారు. ఒకసారి చూడండి ఆ మనకి జెండాలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ జెండాలు దాటి అయితే ముందుకు వెళ్ళొద్దని చెప్తున్నారు. అక్కడ చుడిగుండాలు కానీ చాలా లోతు ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఆ జెండాలు దాటి అయితే లోపలికి వెళ్ళొద్దు అన్నమాట. వచ్చే రాళ్ళ వెళ్ళిపోతాడేమో. మనీరా ఆగరా, ఆగురా, నిజంగా ముందుకు పోతా ఉండు. ఇప్పుడురా బాబు, పానీ పానీరా. బాగుంది ఫోటో కదా.